ప్రభుత్వ పథకాలు అమలులో అర్హుల పట్ల వివక్షత చూపుతున్నారంటూ తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పేనుమల గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వీరికి జనసేన పార్టీ నాయకులు మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ను గ్రామస్తులు నిలదీశారు. అర్హులకు ఇళ్ల పట్టాలు ఎంపిక చేయడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పారదర్శకత పట్టించడం లేదని వారన్నారు. వీరికి మద్దతుగా జనసేన పార్టీ నాయకులు డేగల వెంకట సతీష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 2018 సంవత్సరంలో గ్రామంలో కొంతమందికి ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేశారు. ఇదిలా ఉండగా కొత్తగా గ్రామంలో 155 మందికి నివాస స్థలాల కోసం జాబితాను తయారు చేశారు. ఈ జాబితాలో గతంలో పట్టాలు పొందిన వారి పేర్లు లేకపోవడంతో గ్రామంలో గందరగోళానికి దారితీసింది. గ్రామ మాజీ సర్పంచ్ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద బాధిత కుటుంబాల వారు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. నా పేరు సీతాంది, మరి ఎస్టీ పెనుమల్ల. 2018లో తోటాత్రి ముక్కులు గారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అందరికీ ఇళ్ళు పట్టాలు ఇచ్చిన వాళ్ళు మాకు కూడా ఇచ్చారు. ఆ రోజు కానీ మా ఆయన పేరున ఒకటి కరెంటు బిల్లు కానీ రేషన్ అదేంటి హౌస్ ప్యాక్ కానీ ఏమీ లేదండి అసలని. కానీ అయినా మాకు పట్టా ఇచ్చి కూడా తీసేశారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు. మా ఉండే ఇల్లు కూడా మాది నలుగురు ఉమ్మడే, మా మామయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు నలుగురు ఉమ్మడే. మా ఉండేది కూడా మా మామయ్య గారు తనఖా పెట్టేస్తున్నారు. మాకంటే ఏమీ లేదు అసలు. లేకపోయినా కానీ పట్టా ఇచ్చినప్పుడు అర్హులమైన కాడ ఎస్టీ కేటగిరీలో నాకు అప్పుడు ఇచ్చినప్పుడు ఫస్ట్ పేరు పిలిచి ఇచ్చారు. ఇప్పుడే మొత్తాన్ని తీసేసి పక్కన పాడేసేసారండి. ఇప్పుడు అది నాకు ఎందుకని ఎవరు అసలు అని, దేనివల్ల ఎవరు చెప్పండి ఒకసారి. దేనికి మేము అర్హులు కాకుండా పోయాం. పట్టలేదండి, మేము ఉన్న స్థలం కూడా మాది కాదు సార్. మరి ముందు లిస్ట్ వచ్చిందండి, ఎంక్వైరీ అన్నారు, కాగితాలన్నీ ఇచ్చుకున్నారండి. ఇప్పుడైతే మళ్ళీ అది లిస్టులో పేరు లేదని క్యాన్సిల్ చేస్తారండి. ఇప్పుడు ఉన్న స్థలం కూడా మాది కాదండి, మా బావగారు వాళ్ళదే. మొన్న కూడా వచ్చి వాళ్ళు గొడవ చేశారండి. ఓ సంవత్సరం టైం అడిగి ఇప్పుడు పాకేసుకుని ఉన్నానండి. అందులోని మేము దేనివల్ల తీసారని అడిగితే కరెంటు ఇంటి పని కడుతున్నామమ్మ, దానివల్ల లేదంటున్నారండి. అసలు కాటేకి ఇంటి పని ఎలా చేస్తారు సార్? అసలనే నేను దేని కడుగురాలు కాదండి. నాకు నేను అసలు ఉండడానికి కూడా స్థలం లేదు సార్. అసలనే నాకు ఇద్దరు పిల్లలండి, అమ్మాయి అబ్బాయినండి. మరి చిన్న వయసు కూడానండి, అది నాకు భర్త లేడని. మరి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మా కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒకరికి ఇవ్వాలన్నారండి. ఇదే లిస్టులో ఒక తండ్రి ముగ్గురు కొడుకులు ఉన్నారండి. తండ్రికి ఇల్లు ఉంది, అదేవిధంగా ఖాళీ స్థలం కూడా ఉంది. ఒక తండ్రికి మినహాయించి ముగ్గురు కొడుకులకి కూడా ఈ యొక్క ఛాన్స్ లిస్టులో రాశారు. అదేవిధంగా ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా నలుగురికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అది మా దగ్గర విత్ ఎవిడెన్స్తో ఆధారాలతో కూడా ప్రతిదీ ఆధారాలతో ఉందండి. అదేవిధంగా ఇల్లు ఇంటి పనులు కడుతున్నారండి, ఆల్రెడీ ఇల్లు ఉంది. వాళ్ళకు కూడా ఈ యొక్క అర్హుల జాబితా లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి. అర్హత ఉండి గతంలో 2018లో మేము మా యొక్క సర్పంచ్ పదవీ కాలంలో పట్టాలు ఇచ్చి ఉన్నామండి. సుమారుగా 98 మందికి ఇచ్చాము. దాంట్లో 15 మంది అర్హత కలిగి ఉన్నవారిని తీసేశారండి దీంట్లోని. మీరు మీ యొక్క మీ ద్వారా మీ మీడియా ద్వారా ఈ యొక్క అర్హులందరికీ కూడా న్యాయం చేయాలని కార్యకర్తలు అడిగితే సెక్రటరీని అడగమన్నారు. సెక్రటరీని అడిగితే ఓ కొడుకున్న వాళ్ళకి రాస్తాలేదన్నారు. మీరు ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి ఎప్పుడన్నా ఒక్క కొడుకున్న వాళ్ళకి వెళ్ళి స్థలం ఇచ్చినా నేను చూసి అడగొచ్చాను, మిమ్మల్ని ముదరగించి వచ్చాను అడిగింది అడగొచ్చాను మా. మరి ఈరోజు లిస్టులో ఎంతమంది పేర్లు ఉన్నాయండి? ఒక్క కొడుకున్న వాళ్ళు కొన్ని పేర్లు ఉన్నాయి. నలుగురు ముగ్గురు ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక్కరికే అన్నారండి. ఆ నలుగురు ముగ్గురు కూడా వచ్చినాయని పట్టాలి. మాకు ఎందుకని రావాలంటే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. డాగల్ సతీష్ అండి, జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం. ఈరోజు మనం పెనమల గ్రామంలో జగన్ గారు ఏదైతే పేదలందరికీ కూడా పట్ట భూములు ఇవ్వాలి, కులాలు కానీ మతాలు కానీ వాళ్ళకి ఎటువంటి బయాస్నెస్ కూడా చూపించకుండా అర్హులైన అందరికీ కూడా పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి అటు నాయకులకు కావచ్చు, అదేవిధంగా మన అధికారులకు కావచ్చు చెప్పడం జరిగింది. అయితే ఈ పెనమల గ్రామంలో సుమారుగా 120-129 మందికి ప్రస్తుతానికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 30 పేర్లు అదనంగా యాడ్ చేయడం జరిగింది.